తాతయ్య జాగ్రత్తగా ఎక్కు తాతయ్య. సరే సరే, నాకేమన్నా కొత్త అంటరా? ఇవన్నీ మావులే. తాతయ్య నువ్వు రోజు ఇంత దూరం వచ్చి కష్టపడతావా? మరి మిమ్మల్ని పోషించాలంటే కష్టపడాలి కదరా. నువ్వు గ్రేట్ తాతయ్య. మనోడా, చెప్పు తాతయ్య. ఇదేరా, నేను ఎక్కాల్సిన చెట్టు కళ్ళు తీయడానికి. అమ్మా బాబో, ఇదెంత పెద్దగా ఉందో. నువ్వు రోజు ఇంత పెద్ద చెట్టు ఎక్కుతావా? ఇంత పెద్ద చెట్టు ఎలా ఎక్కగలవు తాతయ్య? ఎక్కుతాను చూడు. రోజు లేట్ అయితే ఎలాగయ్యా? కొంచెం కాళ్ళ నొప్పులు ఉండి ఈరోజు ఆలస్యం అయిపోయింది. రోజు ఇదే చెప్తున్నావయ్యా? ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి. ఎక్కడ ఉంది ఎగడం, ఎక్కడ ఉంది ఎగడం. మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కష్టపడలేకపోతున్నాను. ఇదిగో నా మనవడు ముసల్దాని కోసం కష్టపడుతున్నాను. ఇప్పుడేంటి, వెళ్ళిపోమంటావా? అలా కూర్చోండి, నేను దింపేస్తాను. మనవడా, కొంచెం సాయం చేయరా. నీ మనవడు బాగానే సాయం చేస్తున్నాడుగా. ఆడికి పని నేర్పించి పనిలో పెట్టేసుకోవచ్చుగా. కాస్త కొత్త నీ భారం తగ్గుద్ది. లేదన్నా, వాడిని చదివించుకుంటా. ముప్పై ఎదురుబడి కష్టపడుతున్నావు, ఎలాగో నీ మనవడు బాగానే సాయం చేస్తున్నాడుగా. ఆ పని పాట నేర్పించి నీ దగ్గరే పెట్టేసుకో. ఎలాగో వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారుగా. అమ్మా నాన్న లేరు కాబట్టి మేము చూసుకుంటున్నాం, మేము చదివించుకుంటున్నాం. అవును, పింఛను వస్తుందిగా, అది కూడా రావట్లేదా? పింఛనా? పింఛను 60 సంవత్సరాలకు కదా, ఇంకా నాకు 50 సంవత్సరాలే కదా. సర్లే పోయి. సర్లే, పట్టండి. తాతయ్య ఒకసారి చూడు. ఏంట్రా నాకు చూపిస్తున్నావు? ఒకసారి చదువు తాతయ్య. నాకెందుకు ఇస్తున్నావురా, నాకు చదువు రాదు కదా. సరే నేనే చదువుతా విను. చదువు. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ నెలకు 4,000 రూపాయలు. చంద్రబాబు గారు గెలిస్తే తాతయ్య. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ నెలకు 4,000 రూపాయలు. గణమగు చరితల నాయకుడా, పలుతరములు బము పరిపాలించర స్వామికుడా, నవయుగమే ధో సైనికుడా, సమయము తెలియని చే